సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్టీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అక్రమ వెంచర్లు లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ రోజున హుస్నాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హుస్నాబాద్ పట్టణంలో వందలాది ఎకరాలు అక్రమ లేఅవుట్లు పెట్టి పేద ప్రజలను మోసం చేస్తున్నారు. ఇల్లు కట్టుకుంటామంటే అనుమతి లేని పరిస్థితి ఉన్నది. ఇలా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు. అనేక సంవత్సరాలుగా కొనుగోలు చేసిన ప్రజలు మళ్ళీ వచ్చి ప్లాట్లు అమ్ముకుందామంటే ప్లాట్ లేని పరిస్థితి ఉన్నది. అమ్మిన ప్లాట్లు అమ్మే పరిస్థితికి వచ్చింది. ఇలా రియాల్టర్ల విచ్చలవేడిగా రియాల్టర్లు అక్రమ దందా ప్రభుత్వాన్ని గండికొట్టే విధంగా ఆదాయాన్ని గండికొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారికి పట్టింపు లేదు. గతంలో కూడా ఇదివరకు కూడా పత్రికా ప్రకటన ద్వారా విధపత్రాలు కూడా చాలాసార్లు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎమ్మెల్యే గారు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళ అనుచరులే కాబట్టి రియాల్టర్లు కాంట్రాక్టర్లుగా మారారు కాబట్టి చర్యలు తీసుకునే పరిస్థితి అని చెప్పేసి సందర్భంగా పేర్కొంటున్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాల్సిన ఉన్నది. స్థానికంగా ఉండే అధికారులు కూడా జోక్యం చేసుకుని వెంటనే అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకొని పేద ప్రజలను కాపాడని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.